हाय फ्रेंड्स, एपी टीचर्स ट्रांसफर्स 2023 लेटेस्ट अपडेट्स कोसम मी चैनल ने लाइक चेंडी, शेयर चेंडी मरियो सब्सक्राइब चेंडी। वेब ऑप्शंस प्रायोरिटी लिस्ट तैयार चेंडी को मुख्यमैना सूचनलु सलहालु गुरिंची ई वीडियोलो मनं तेलुसुकुंदामु। ई वीडियो केवलं अवगाहन कोरकु मात्रमे। वेब ऑप्शंस एक्सरसाइज ए विधंगा चेयाली मनं साधारणंगा ट्रांसफर्स कोसम क्लियर वेकेंसी, एटीस वेकेंसी, रीओपन वेकेंसी, अरेजिंग वेकेंसी नागिंटिपै वर्कआउट चेयवलसि उंटुंदी। मंडल नेम नी, स्कूल्स नेम्स नी, मरियु स्टूडेंट्स रोल नी, टीचर्स रोल्स नी, डिस्टेंस नी, डाइस स्कोर नी इवन्नी कूडा तेलुसुकोवाली। एटीस कंप्लीट अयिन टीचर्स एक्कुव पाठशालकु संबंधिंचि वेब ऑप्शन्स पेट्टालि काबट्टि डिस्टेंस तेलुसुकुंटे मंचिदि। मरियु ఒక మండలంలో లేదా ఒక గ్రామంలో ఒకే పేరుతో రెండు స్కూల్స్ ఉన్నప్పుడు డైస్కోర్ సహాయంతో మనము కావాల్సిన పాఠశాలకి ఎంచుకోవచ్చు। సో అందుకొరకు డైస్కోర్ కూడా తెలుసుకోవాలి। మనకి ట్రాన్స్ఫర్స్ ప్రక్రియలో ప్రొవిజనల్ సీనియర్ లిస్ట్ మే 28 నుంచి మే 29 వరకు ప్రకటించడం జరుగుతుంది। అబ్జెక్షన్స్ అనేవి జూన్ 30న। రీడ్రెసల్ ఆఫ్ అబ్జెక్షన్స్, అబ్జెక్షన్స్ యొక్క పరిష్కారాలు అనేవి మే 31 నుంచి జూన్ 1 వరకు। ఫైనల్ సీనియర్ లిస్ట్ అనేది జూన్ 2 నుంచి జూన్ 3 వరకు। డిస్‌ప్లే ఆఫ్ వేకెన్సీస్, వేకెన్సీస్ ను జూన్ 4న ప్రకటించడం జరుగుతుంది। సో మొత్తం మీద వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ తయారు చేసుకొనుటకు మే 28 నుంచి జూన్ 4 వరకు సమయం ఉంది। ప్రియారిటీ లిస్ట్ తయారు చేసుకొనుటకు ముఖ్యమైనది సూచనలు। సీనియర్ లిస్ట్ ప్రకటించిన తర్వాత అరేజింగ్ మరియు 8 సంవత్సరాల ఖాళీలను ముందుగానే తయారు చేసుకోవాలి। మనకి సీనియర్ లిస్ట్ ప్రకటించిన తర్వాత ఆ సీనియర్ లిస్ట్ లో మనకి ఏటిఎస్ వేకెన్సీస్ మరియు అరేజింగ్ వేకెన్సీస్ ఉంటాయి। సో వాటిని ముందుగానే మనము తయారు చేసుకోవాలి। క్లియర్ వేకెన్సీలు ప్రకటించక ముందే మనం 50% వర్క్ ని పూర్తి చేయాలి। అరేజింగ్ వేకెన్సీ అనగా एटीएस कंप्लीट का टीचर्स ट्रांसफर्स प्रक्रिया पागोनपू वार प्लेस वेपड़ खाली अने मन की कटाइन जरूरत। सो वेब काउंसलिंग प्रक्रिया मन अरेजिंग वेकेंसी वर्कआउट चेवल उ। नेक्स्ट सीनियर लिस्ट नीं मन अरेजिंग वेकेंसी मरी क्लियर वेकेंसी तैयार की मन कावास मंडल लिस्ट पेर्स मुझे रासकोवाली। తర్వాత ప్రతి మండలంలో బదిలీ కోరుకునే గ్రామాల పేర్లు మనము రాసుకోవాలి। అదే విధంగా కోరుకునే పాఠశాలల్లో విద్యార్థుల రోల్ రాసుకోవాలి। నెక్స్ట్ 5వ పాయింట్ ఇది బదిలీ కోరుకునే పాఠశాలల్లో చివరి తరగతి రోల్ తెలుసుకోవాలి। సో ఎందుకనగా ప్రీవియస్ అకడమిక్ సంబంధించి స్టూడెంట్స్ రోల్ లో చివరి తరగతి రోల్ అనేది మనం కన్సిడర్ చేయకూడదు। ఎందుకంటే వారు ఆ స్కూల్ నుంచి లెఫ్ట్ అవుతారు కాబట్టి రిమైనింగ్ క్లాసెస్ యొక్క రోల్ ని మాత్రమే మనము కన్సిడర్ చేయాలి। నెక్స్ట్ క్లియర్ వేకెన్సీలు ప్రకటించిన తర్వాత వాటిని వర్క్ అవుట్ చేయాలి। మనం ప్రీవియస్లీ క్లియర్ వేకెన్సీస్ ప్రకటించక ముందే అరేజింగ్ వేకెన్సీస్ మరియు ఏటిఎస్ వేకెన్సీస్ సంబంధించి వర్క్ అవుట్ చేసి ఉంటారు కాబట్టి ఇంకా రిమైనింగ్ మనకి క్లియర్ వేకెన్సీస్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో జూన్ 4న అప్పుడు క్లియర్ వేకెన్సీస్ లను మనము వర్క్ అవుట్ చేయవలసి ఉంటుంది। నెక్స్ట్ అన్ని వేకెన్సీలు కలిపి వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ తయారు చేయాలి। అన్ని వేకెన్సీలు అనగా క్లియర్ వేకెన్సీస్, ఏటిఎస్ వేకెన్సీస్ మరియు అరేజింగ్ వేకెన్సీస్ ఈ మూడింటిని కలిపి కన్సోలిడేషన్ ఒక వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ అనేది మనము తయారు చేసుకోవాలి। నెక్స్ట్ వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు కావాల్సిన మండలాలలో పాఠశాలకి సఫిల్ చేసుకుంటే మంచిది। ఉదాహరణకు రెండు మండలాల్లో గల పాఠశాలలను ప్రియారిటీ లిస్ట్ ఇచ్చేటప్పుడు ఒక మండలంలో ఉన్నటువంటి పాఠశాలల ప్రియారిటీ పూర్తయిన తర్వాత రెండో మండలంలో ఉన్నటువంటి పాఠశాలకు ప్రియారిటీ ఇవ్వడం కంటే ఒకటో మండలం రెండో మండలము రెండు కలిపి మిక్సింగ్ ఇచ్చినప్పుడు మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది। నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ మోడల్ ప్రొఫార్మా
సీరియల్ నంబర్, నేమ్ ఆఫ్ ద మండల్, నేమ్ ఆఫ్ ద స్కూల్, స్టూడెంట్స్ రోల్, టీచర్స్ రోల్, ప్రియారిటీ నంబర్. సో స్టూడెంట్స్ రోల్, నేమ్ ఆఫ్ ద స్కూల్, నేమ్ ఆఫ్ ద మండల్ ఈ మూడు మనకి ఇంపార్టెంట్. అంతేకాకుండా ప్రియారిటీ నంబర్ అనేది మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ నంబరింగ్ సిస్టమ్ అనేది ఇవ్వాలి మీరు. టీచర్స్ రోల్ అనేది ఆప్షనల్, ఇది మోడల్ ప్రఫార్మ మనం తయారు చేసుకునేటప్పుడు. మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనం ఒక మోడల్ ప్రఫార్మ సిద్ధంగా ఉంచుకొని దాని ప్రకారం వెబ్ ఆప్షన్స్ ఇస్తే చాలా సులభంగా మనము ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రక్రియ అనేది సులభమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ట్రాన్స్ఫర్స్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.